वेलकम टू अचीवर्स अकाडमी वीडियो मुख्य मन मार्च थर्ड वीक की संबंधी करंट अफेयर्स एंड करंट अफेयर्स भाग में वी शाल डील मेनली विथ इंटरनेशनल नेशनल एंड रीजनल अफेयर्स सो राष्ट्र व्याप्त कावी अदे विधा जातीय परंग अंतर्जातीय परंग मुख्यमंत्री अंशालेटो वीडियो मनकटा एंड ऑलरेडी पार्ट टू एंड पार्ट वन मार्च करंट अफेयर्स अड्डे जरिए अंड दिस द पार्ट थ्री राइट सो फर्स्ट टॉपिक्स चूद्दाम सो फर्स्ट दिस इज रिलेटेड टू इकोनॉमी ओके सो भारत देश आर्थिक व्यवस्था की संबंधी देर आर टू इंपॉर्टेंट करंट अफेयर्स विच वी हैव टू डिस्कस राइट सो फर्स्ट गमनिस्ते आरबीआई हैज अनाउंस्ड दैट नेशनल बैंक फॉर फाइनेंसिंग इंफ्रास्ट्रक्चर एंड डेवलपमेंट दीन्ने मनम नाबफिड अंटाम एंटी नेशनल बैंक फॉर फाइनेंसिंग इंफ्रास्ट्रक्चर एंड डेवलपमेंट सो मुख्यंगा भारत देशंलो इंफ्रास्ट्रक्चर मौलिक वसतुल कल्पन कोसम क्रिएट चेसिन बैंके ई नेशनल बैंक फॉर इंफ्रास्ट्रक्चर अन्नमाट దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఆర్బిఐ జారీ చేయడం జరిగింది సో ఒకసారి ఆ గైడ్ లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే సో ఇకపై ఈ బ్యాంక్ ఏదైతే ఉందో దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని నియంత్రించే సంస్థగా ఆర్బిఐ ఉండనుందన్నమాట మనందరికీ తెలిసిందే భారతదేశంలోని షెడ్యూల్డ్ బ్యాంకులు అదేవిధంగా కమర్షియల్ బ్యాంకులను నియంత్రించే అత్యున్నత బ్యాంక్ ఏంటి ఆర్బీఐ రైట్ సో ఆల్ ద షెడ్యూల్డ్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అండ్ ఇన్ ద సేమ్ వే దిస్ న్యూ బ్యాంక్ విచ్ ఈస్ మెయిన్లీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ప్రొవైడింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా విల్ ఆల్సో బీ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ సో ఈ బ్యాంకుని కూడా ఆర్బీఐ రెగ్యులేట్ చేయనుందన్నమాట ఆ బ్యాంక్ ఏంటి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సో ముఖ్యంగా ఈ బ్యాంకు భారతదేశంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేసే బ్యాంకుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ఈ బ్యాంకుని ఇకపై ఆర్బీఐ నియంత్రిస్తుంది అన్నమాట ఓకే సో ఒకసారి కనుక మనం గమనిస్తే అండర్ సెక్షన్స్ 45L 45N ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 సో ఈ బ్యాంక్ని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45L సెక్షన్ 45N ఈ సెక్షన్ల ద్వారా రెగ్యులేట్ చేయనుందన్నమాట సో మనకి అందరికీ తెలిసిందే ఆర్బీఐ చట్టం ద ఆర్బీఐ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఈ బ్యాంక్ ఏదైతే ఉందో నాబ్ఫిడ్ అని అంటున్నాం కదా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ బ్యాంక్ని సెక్షన్స్ 45L అండ్ సెక్షన్స్ 45N ప్రకారం ఆర్బీఐ నియంత్రించను సో ఆర్బీఐ యాక్ట్ 1934 ఈ ఇయర్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈ చట్టం ద్వారానే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారన్నమాట రైట్ ఇక రెండో ముఖ్యమైన అంశాన్ని కనుక మనం గమనిస్తే మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సో ఒడిశాలో ఉంది ఒడిశాలోని సంబల్పూర్లో ఉన్న ఈ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికమ్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ఇండియా రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా బొగ్గుని ఉత్పత్తి చేసే కంపెనీగా మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిలిచిందన్నమాట రైట్ సో వేర్ ఇస్ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సంబల్పూర్ ఒడిశా అండ్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ బికమ్ ద కంట్రీస్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో 2021-22కు సంబంధించి 157 మిలియన్ టన్ బొగ్గుని ఉత్పత్తి చేసింది ఓకే సో 2021-22 సంవత్సరానికి సంబంధించి 157 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేసింది దీని ద్వారా భారతదేశంలోనే అతి ఎక్కువ బొగ్గుని ఉత్పత్తి చేసే కంపెనీగా మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిలిచిందన్నమాట రైట్ సో ఇది కరెంట్ అఫేర్స్లో భాగంగా అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సో ఈ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎక్కడుంది ఒడిశాలో ఉంది సో మార్చ్ పార్ట్ త్రీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఎకనామీకి సంబంధించి ఈ రెండు ముఖ్యమైన అంశాలు అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి నేషనల్ సో జాతీయ అంశాలను కనుక ఒకసారి గమనిస్తే మనకు చార్ధామ్ ప్రాజెక్ట్ అంటాం కదా సో చార్ధామ్ ప్రాజెక్ట్ మెయిన్గా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి సో ఈ ఫోర్ ఏరియాస్ని కలిపి ఒక ప్రాజెక్ట్గా రూపొందించనున్నారు అండ్ దట్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ చార్ధామ్ ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ చార్ధామ్ ప్రాజెక్ట్ సో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్కి సంబంధించి దీన్ని ఫోర్సీ చేయడం కోసం అంటే దీనిపై పర్యవేక్షించడం కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని నియమించిందన్నమాట సో ఆ కమిటీ పేరేంటి అంటే ఏకే సిక్రీ కమిటీ ఓకే సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ అపాయింట్
అపాయింటెడ్ ఏకే సిక్రి యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద హై పవర్డ్ కమిటీ ఆఫ్ చార్ధామ్ ప్రాజెక్ట్. సో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్పై ఒక కమిటీని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. అండ్ ఆ కమిటీకి హెడ్గా ఎవరు ఉండనున్నారు అంటే ఏకే సిక్రి ఉండనున్నారు అన్నమాట. అండ్ హీఈస్ ఎ రిటైర్డ్ జస్టిస్. ఓకే, రిటైర్డ్ జడ్జ్ ఏకే సిక్రి ఆధ్వర్యంలో చార్ధామ్ ప్రాజెక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. అండ్ దానికి చైర్మన్గా ఏకే సిక్రి ఉండనున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగా ఆ నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఆ తర్వాత మనకు ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ బికేమ్ ఆపరేషనల్ ఇన్ హైదరాబాద్. సో భారతదేశంలోనే మొట్టమొదటి 100% మహిళలతో పనిచేసే ఒక పార్క్ని ఇక్కడ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారన్నమాట, ఇండస్ట్రియల్ పార్క్ని. రైట్, సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఎంపవర్డ్ ఇండస్ట్రియల్ పార్క్. ఓకే, సో ఈ పారిశ్రామిక పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇందులో మొత్తం మహిళలే ఉంటారన్నమాట. సో మహిళలే కంపెనీలను నెలకొల్పుతారు, మహిళలే ఆ కంపెనీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఈ విధంగా ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఎంపవర్డ్ ఇండస్ట్రియల్ పార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ విచ్ ఈస్ బిలాంగింగ్ టు తెలంగాణ. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, మనకి ఫిక్కీ అంటే తెలుసు కదా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ అండ్ కామర్స్ ఆర్గనైజేషన్, దీన్నే మనం ఫిక్కీ అంటాము. సో ఫిక్కీలో ఉన్న మహిళా విభాగం మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు ఈ ఉమెన్ ఇండస్ట్రియల్ పార్క్ని, ఎక్కడ, హైదరాబాద్లో ఏర్పాటు చేశారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏ విధంగానైనా రావచ్చు, ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఎంపవర్డ్ ఇండస్ట్రియల్ పార్క్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ విచ్ ప్లేస్, అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. 100% మహిళలతో పనిచేసే ఇండస్ట్రియల్ పార్క్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్లో, సో గ్వాలియర్లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ స్కూల్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ స్కూల్, ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ స్కూల్ ఎక్కడ, గ్వాలియర్లో ఏర్పాటు చేశారు. అండ్ ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొనడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్లు, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్, శివరాజ్ సింగ్ చౌహాన్, హూ ఇస్ ద యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ మంత్రి అంటామన్నమాట, జ్యోతిరాదిత్య సింధియా. అండ్ వీళ్ళిద్దరు కలిసి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ స్కూల్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఈ డ్రోన్ టెక్నాలజీపై ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి స్కూల్ అన్నమాట ఇక్కడ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ని కనుక మనం గమనిస్తే, హర్యానా సీఎం, సో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అనౌన్సెస్ సుష్మా స్వరాజ్ అవార్డ్ ఫర్ ఉమెన్. సో ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరైతే అన్లిమిటెడ్ లేదా ఎవరైతే అక్కడ ఉన్న హర్యానా రాష్ట్రంలో ఉన్న మహిళల యొక్క ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం, మహిళల యొక్క ప్రోగ్రెస్ కోసం కృషి చేశారో వాళ్ళకంటూ ఒక అవార్డుని నెలకొల్పడం జరిగింది. అండ్ ఆ అవార్డుని సుష్మా స్వరాజ్ పేరు మీదుగా నేమ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో సుష్మా స్వరాజ్ ఉమెన్ అవార్డుని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ హర్యానా. రైట్, అండ్ దిస్ సుష్మా స్వరాజ్ అవార్డ్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు ప్రమోట్ దోస్ ఉమెన్ హూ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హర్యానా. సో హర్యానా రాష్ట్ర ప్రగతిలో, అదేవిధంగా హర్యానాలో ఉన్న మహిళల ప్రగతికి తోడ్పాటు అందించిన మహిళలకు అందించే అవార్డునే ఈ సుష్మా స్వరాజ్ అవార్డ్ ఫర్ ఉమెన్ అంటున్నారు. అండ్ రీసెంట్గా ఈ అవార్డుని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశాలను గనక మనం గమనిస్తే, కాశ్మీరీ హ్యాండ్ నిట్టెడ్ కార్పెట్స్ గెట్స్ క్యూఆర్ కోడ్ బేస్డ్ జిఐ ట్యాగ్. ఓకే, సో కాశ్మీర్లో చేతి ద్వారా అల్లిన కార్పెట్స్ ఏవైతే ఉంటాయో, వాటికి ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది అన్నమాట. దీన్నే మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము, భౌగోళిక గుర్తింపు అని అంటాము అన్నమాట. రైట్, సో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దొరికితే అర్థం ఏంటి అంటే ఆ ప్రోడక్ట్లను ఆ ఏరియాలో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇతరులు ఎవరు కూడా ఆ ప్రోడక్ట్స్ని డూప్లికేట్ చేసి అమ్మకూడదు, ఆ ఏరియాకి మాత్రమే, ఆ ఏరియాలో మాత్రమే ఆ
ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే హక్కు ఉంటుందన్నమాట. సో జిఐ ట్యాగ్ పొందడం అంటే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్? సో దోస్ ప్రోడక్ట్స్ విల్ బి కన్ఫైన్ టు దట్ పర్టిక్యులర్ ఏరియా ఇట్సెల్ఫ్, రైట్? సో కాశ్మీరీలో చేతితో నేసిన ఈ కార్పెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది అన్నమాట. జిఐ ట్యాగ్ లభించింది అండ్ ఈ కార్పెట్లను మొట్టమొదటిసారి జర్మనీ దేశానికి పంపడం జరిగింది అన్నమాట, రైట్? సో ద ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ దీస్ కాశ్మీరీ హ్యాండ్ నిట్టెడ్ కార్పెట్స్ వేర్ సెంట్ టు జర్మనీ ఫ్రమ్ న్యూఢిల్లీ, రైట్? సో మొట్టమొదటిసారి జర్మనీకి కాశ్మీరీలో ఉన్న కాశ్మీరీలో పాపులర్ అయిన ఈ చేతి ద్వారా అల్లిన కార్పెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేశారన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ మెడికల్ సిటీ ఇంద్రాయణి మెడిసిటీ టు కమ్ అప్ ఇన్ పూణే. సో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? ఉద్దవ్ థాక్రే, రైట్? సో ఉద్దవ్ థాక్రే గారు పూణేలోని ఒక మెడికల్ సిటీని ఏర్పాటు చేశారు అండ్ ఆ మెడికల్ సిటీ పేరు ఇంద్రాయణి మెడిసిటీ అని పెట్టారన్నమాట, రైట్? సో ఆరోగ్యానికి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసెర్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ మెడిసిటీలో ఏర్పాటు చేయనున్నారు. అండ్ ఎక్కడ? పూణే, మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి మెడిసిటీ పేరుతో ఇండియాలోనే మొట్టమొదటి మెడిసిటీ అంటే ఆరోగ్య నగరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ? మహారాష్ట్రలోని పూణేలో, రైట్? ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ కమిషన్డ్ ఇన్ అసన్సోల్ డివిజన్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే, రైట్? సో మనందరికీ తెలిసిందే గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 15, 2021 ప్రకటించారు. సో ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్న మౌలిక వసతులను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ప్రారంభించిన పథకమే ఈ ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని అంటున్నాం, రైట్? సో దిస్ ప్లాన్ ఈజ్ మెయిన్లీ to reform the infrastructure in India, right? So ఈ మౌలిక వసతులు ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, రైల్వేల అభివృద్ధి కానివ్వండి, విమానాల అభివృద్ధి కానివ్వండి, సీ పోర్టుల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, దీన్నంతా చేపట్టనున్నారన్నమాట. దీంట్లో భాగంగా మొట్టమొదటి రైల్వే కార్గో టెర్మినల్. సో కార్గో టెర్మినల్ అంటే ఏంటి? ముఖ్యంగా వస్తు రవాణా కోసం ఉపయోగించే టెర్మినల్ అన్నమాట. సో కార్గో అంటే ఏంటి? వస్తువులను రవాణా చేయడం కోసం ఉపయోగించే పదాన్నే మనం కార్గో అంటాం. సో ఇండియాస్ ఫస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? అసన్సోల్ డివిజన్లో ఏర్పాటు చేశారు. అసన్సోల్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రాంతం. సో భారతీయ రైల్వేలు ఈస్టర్న్ రైల్వేస్లో భాగంగా ఉన్న అసన్సోల్ డివిజన్లో ఇండియాస్ ఫస్ట్ గతిశక్తి కార్గో టెర్మినల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, రైట్? ఆ తర్వాత ముఖ్యమైన అంశం ద మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అంటే సో మనము శిశువుకి జన్మనిచ్చేటప్పుడు తల్లి కూడా కొన్నిసార్లు మరణించడం జరుగుతుంది, అవునా? దీన్నే మనం మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అని అంటాం. ఓకే, సో ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ని మనము 100,000 జననాలకు గాను మెజర్ చేస్తామన్నమాట. ఓకే, 100,000 మంది పిల్లలను జన్మనించేటప్పుడు ఎంతమంది తల్లులు మరణిస్తున్నారు, దీన్నే మనం మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అని అంటున్నాం. సో రీసెంట్గా ఇండియాలో ఈ ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో చాలా విధంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా ఇండియాలో ఇంప్రూవ్ అవుతున్న ఈ హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మ్యాటర్నల్ సెంటర్స్ కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అండ్ అందరూ కూడా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. కాబట్టి క్రమక్రమంగా భారతదేశంలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో ఒకసారి కనుక మనం గమనిస్తే ఇంతకుముందు ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 113 ఉండేది అన్నమాట. సో ప్రతి 100,000 జననాలకు 113 మంది మహిళలు పిల్లలకు జన్మనిస్తూ చనిపోయేవారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అంటే 103గా ఉంది అంటున్నారన్నమాట. సో రీసెంట్గా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 103కి తగ్గింది అన్నమాట. సో పర్ ఎవ్రీ 100,000 లైవ్ బర్త్స్ 103 ఉమెన్ లూజ్ దేర్ లైఫ్. ప్రీవియస్లీ ఇట్ వాస్ 113 ఉమెన్ పర్ 100,000 లైవ్ బర్త్స్. సో ఒక విధంగా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన అంశాన్ని కనుక మనం గమనిస్తే ఎంవి రామ్ప్రసాద్ బిస్మిల్. సో ఇది ఈ ఎంవి రామ్ప్రసాద్ బిస్మిల్ అనేది ఒక షిప్ పేరు అన్నమాట. ఓకే, సో ఈ ఎంవి రామ్ప్రసాద్ బిస్మిల్ అనే షిప్ బికమ్స్ ద లాంగెస్ట్ వెజిల్ టు సైల్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణించిన అతి పొడవైన షిప్ పేరు ఏంటి?
ఎంవి రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణించిన అతి పొడవైన నావ పేరేంటి అంటే ఎంవి రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నమాట. సో ఇప్పటి వరకు బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణించిన అతి పొడవైన నావ పేరు ఎంవి రామ్ ప్రసాద్ బిస్మిల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలను కనుక మనం గమనిస్తే, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనాగరేట్స్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి రీసెంట్గా ఈ టెక్నాలజీని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎందుకు అంటే, మనము ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ద్వారా మన ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా వరకు వీటిపై ఖర్చు చేస్తున్నాము, అండ్ ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ద్వారా వాడడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు పొల్యూట్ అవుతుంది. సో సింపుల్గా మనం ఏం చేస్తున్నాము అంటే, మెల్లిగా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం మొదలు పెడుతున్నాము అన్నమాట. సో దీంట్లో భాగంగానే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్, సో ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ముఖ్యంగా ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ని రూపొందించిన సంస్థ టొయోటా సంస్థ. సో టొయోటా మిరాయ్ పేరుతో, టొయోటా మిరాయ్ పేరుతో ఈ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రారంభించడం జరిగింది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటి వరల్డ్ పీస్ సెంటర్, వరల్డ్ పీస్ సెంటర్ని ఎక్కడ, గురుగ్రామ్లో ఏర్పాటు చేయనున్నారు. సో గురుగ్రామ్ ఎక్కడుంది, హర్యానాలో ఉంది, దీన్నే గురుగావ్ అని కూడా అంటాము. సో గురుగావ్లో భారతదేశాన్ని యొక్క మొట్టమొదటి వరల్డ్ పీస్ సెంటర్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా అనేక ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, దేశాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. సో వీటన్నిటిని సాల్వ్ చేయడం కోసం అంతర్జాతీయ శాంతి సంస్థను లేదా వరల్డ్ పీస్ సెంటర్ని ఎక్కడ, హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయనున్నారు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ ఇనాగరేటెడ్ ఇన్ మడగాస్కర్. సో మనందరికీ తెలిసిందే మడగాస్కర్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోవ్స్, రైట్? సో లవంగాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైన దేశం ఏది అని అంటే మడగాస్కర్. సో ఆఫ్రికా ఖండం పక్కకు ఈస్ట్ సైడ్లో మనకి మడగాస్కర్ అనే ఒక చిన్న దీవి ఉంటుంది, రైట్? సో దాన్ని మనం మడగాస్కర్ దేశం అంటున్నాము. అండ్ ఈ మడగాస్కర్ దేశంలో మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారన్నమాట. ఓకే, మహాత్మా గాంధీ గ్రీన్ ట్రయాంగిల్ పేరుతో మడగాస్కర్లో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఆ తర్వాత మనకి లక్ష్య సేన్. ఓకే, సో లక్ష్య సేన్ ఇండియాస్ ఎమర్జింగ్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, ఇండియాస్ ఎమర్జింగ్ టెన్నిస్ ప్లేయర్, సో బ్యాడ్మింటన్ ప్లేయర్, సారీ. సో బ్యాడ్మింటన్ పోటీల్లో, జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో 2వ స్థానంలో నిలిచాడు అండ్ సిల్వర్ మెడల్ని సాధించాడు అన్నమాట. ఓకే, ఎవరు, లక్ష్య సేన్. సో మనందరికీ తెలిసిందే బ్యాడ్మింటన్లో వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ మెనీ గ్రేట్ ప్లేయర్స్ లైక్ సైనా నెహ్వాల్, జ్వాలా గుప్తా, సో ఇలా పీవీ సింధు, సో ఇలాంటి చాలా ప్లేయర్స్ని మనం ప్రొడ్యూస్ చేశాము. అండ్ రీసెంట్గా వార్తల్లో తరచుగా వినిపిస్తున్న ఒక క్రీడాకారుడి పేరు ఏంటి అని అంటే లక్ష్య సేన్. సో ఈ లక్ష్య సేన్ జర్మనీ ఓపెన్లో 2వ ప్లేస్లో నిలిచాడు, సిల్వర్ మెడల్ని సాధించాడు అన్నమాట. ఓకే, సో ఎగ్జామ్లో సింపుల్గా లక్ష్య సేన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే హీఈస్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశాలను కనుక చూసుకుంటే అపాయింట్మెంట్స్, వీటిని మనం నియామకాలు అని అంటాం కదా. సో మార్చ్లో జరిగిన ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో యూన్ సుక్ యోల్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా. ఓకే, సో సౌత్ కొరియా యొక్క న్యూ ప్రెసిడెంట్గా యూన్ సుక్ యోల్ ఎలెక్ట్ అయ్యాడు అన్నమాట. ఓకే, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ట్రై టు రిమెంబర్, యూన్ సుక్ యోల్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా, రైట్? ఆ తర్వాత మనకు డెబాషిష్ పాండా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐఆర్డిఏఐ. సో ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలు ఉంటాయి కదా, సో ఈ ఇన్సూరెన్స్ సంస్థలని నియంత్రించే అత్యున్నత సంస్థ ఏంటి అని అంటే ఐఆర్డిఏఐ, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటామన్నమాట. సో దీనికి చైర్మన్గా ఎవరు, డెబాషిష్ పాండా అపాయింట్ అవ్వడం జరిగింది. సో భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ నియంత్రించే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లను నియంత్రించే సంస్థ సెబీ,
అవునా. అదే విధంగా భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలను నియంత్రించే సంస్థ ఐఆర్డిఏఐ, దీనికి చైర్మన్ గా డెబాశిష్ పాండా అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట, రైట్. ఆ తర్వాత అజయ్ భూషణ్ పాండే అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. సో దీన్ని మనం ఎన్ఎఫ్ఆర్ఏ అంటున్నాం. భారతదేశంలో ఉన్న ఆర్థిక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే సంస్థ, దీన్నే మనం నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అంటున్నాం. సో దీనికి చైర్మన్ గా అజయ్ భూషణ్ పాండే అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట, రైట్. సో వీళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ తర్వాత గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ అపాయింటెడ్ యాజ్ న్యూ అండ్ 36th ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ, రైట్. సో లాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సౌత్ అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం చిలీ. సో ఈ చిలీ దేశానికి గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది, ఓకే. ఆ తర్వాత ఎన్ చంద్రశేఖరన్, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. సో మనము రీసెంట్ గా టాటా సంస్థ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసిందని చెప్పుకున్నాము. అండ్ ఈ ఎయిర్ ఇండియాకి చైర్మన్ గా ముందుగా టర్కిష్ ఎయిర్లైన్స్ ఎండిగా పనిచేసిన ఇల్కర్ ఐచీని అపాయింట్ చేద్దాం అనుకున్నారు, బట్ హీ డిక్లైన్ దట్ ఆఫర్, ఓకే. సో ఇల్కర్ ఐచీ, సో టర్కిష్ ఎయిర్లైన్స్ కి ఎండిగా పనిచేసిన వ్యక్తిని రీసెంట్గా ఈ టాటా ఎయిర్లైన్స్కి అధిపతిగా నియమించాలనుకున్నారు, కానీ అతను ఆ ఆఫర్ని తిరస్కరించాడన్నమాట. సో అతని స్థానంలో ఎన్ చంద్రశేఖరన్, అంటే ఇంతకుముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది కదా, దానికి చైర్మన్గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ని ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్ ఇండియా, అంటే ఎన్ చంద్రశేఖరన్, ఓకే. ఆ తర్వాత రంజిత్ రథ్, సో రంజిత్ రథ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఓకే. సో ఓఐఎల్ అంటాము ఆయిల్ ఇండియా లిమిటెడ్ కి, రంజిత్ రథ్ ని చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత మనకి క్యాటలిన్ నోవాక్, సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, క్యాటలిన్ నోవాక్. సో క్యాటలిన్ నోవాక్ బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ హంగేరీ. సో హంగేరీ దేశం యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా క్యాటలిన్ నోవాక్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ హంగేరీ, ఓకే. సో హంగేరీ దేశం మనందరికీ తెలిసిందే యూరోప్లో ఉన్న ఒక దేశం. సో ఈ హంగేరీ దేశం యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి, బుడాపెస్ట్, రైట్. సో హంగేరీ దేశం యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు, క్యాటలిన్ నోవాక్ అపాయింట్ అవ్వడం జరిగింది, ఓకే. ఆ తర్వాత మనకు తెలిసిందే పంజాబ్, అదేవిధంగా త్రిపుర, గోవా, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి, అవునా. సో ఈ ఎలక్షన్స్లో అవుట్ ఆఫ్ 5 స్టేట్స్ 4 స్టేట్స్లో బీజేపీ గెలిచింది, అండ్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఈ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అండ్ తమ సీఎం క్యాండిడేట్గా భగవంత్ మాన్ని ప్రకటించింది. సో దాంట్లో భాగంగానే మనకు మార్చిలో పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, రైట్. సో భగవంత్ మాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ అండ్ హీ బిలాంగ్స్ టు ఆమ్ ఆద్మీ పార్టీ, రైట్. ఆ తర్వాత మనకు టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి చైర్మన్గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ని ఎయిర్ ఇండియా చైర్మన్గా అపాయింట్ చేశారు కాబట్టి, సో ఈ టీసీఎస్కి నూతన చైర్మన్గా రాజేష్ గోపీనాథన్ని అపాయింట్ చేయడం జరిగింది టాటా సంస్థ, రైట్. సో హూ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్? రాజేష్ గోపీనాథన్. అండ్ ఇతను ఈ పదవిలో 5 ఇయర్స్ కొనసాగను ఉన్నాడు అన్నమాట, 5 ఇయర్స్ కొనసాగను ఉన్నాడు, రైట్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు, దట్ ఈస్ అవార్డ్స్, ఓకే. సో అవార్డ్స్ విషయానికి వస్తే వీటిని మనం బాఫ్టా అవార్డ్స్ అంటాము, ఓకే. సో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్ అంటాం అన్నమాట. బాఫ్టా అవార్డ్స్ అంటే ఏంటి, బ్రిటిష్ అకాడమీ ఫర్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్. సో ఈ బాఫ్టా అవార్డులు ఆస్కార్ల తర్వాత అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తారు. అండ్ ఈ బాఫ్టా అవార్డుల్లో బెస్ట్ ఫిలిం అవార్డుని ద పవర్ ఆఫ్ డాగ్ అనే మూవీ గెలుచుకుంది అన్నమాట. సో బెస్ట్ ఫిలిం అవార్డు ద పవర్ ఆఫ్ డాగ్. ఇక బెస్ట్ డైరెక్టర్ విషయానికి వస్తే జేన్ క్యాంపియన్. సో ఈ పవర్ ఆఫ్ డాగ్కి దర్శకత్వం వహించిన జేన్ క్యాంపియన్ ఈ అవార్డుని గెలుచుకున్నారన్నమాట. ఆ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ విషయానికి వస్తే జోన్నా స్కాన్లాన్, ఆఫ్టర్ లవ్ అనే చిత్రంలో ఆవిడ నటించిన నటనకు గాను జోన్నా స్కాన్లాన్కి ఈ బాఫ్టా పురస్కారం లభించింది. ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, విల్ స్మిత్ కింగ్ రిచర్డ్ అనే మూవీలో విల్ స్మిత్ ప్రదర్శించిన నటనకు గాను ఇతనికి బాఫ్టా అవార్డు లభించింది అన్నమాట. ఇక మనందరికీ తెలిసిందే మార్చిలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి విజేతలను ప్రకటించడం జరిగింది. అండ్
2021 మిస్ వరల్డ్ పోటీల్లో 2021 మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ వరల్డ్ గా నిలిచిన అభ్యర్థి ఎవరు పోలాండ్ దేశానికి చెందిన కారోలినా బిలావ్స్కా ఓకే సో కారోలినా బిలావ్స్కా హస్ స్టూడ్ యాజ్ మిస్ వరల్డ్ 2021 సో 2021 మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది ఎవరు కారోలినా బిలావ్స్కా పోలాండ్ దేశానికి సంబంధించిన లేడీ సో ఈవిడ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుందన్నమాట ఇక ఇండియా నుండి భారతదేశాన్ని అక్కడ ప్రతినిధిగా భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే మానస వారణాసి సో మానస వారణాసి భారతదేశం నుండి ప్రతినిధిగా వహించింది ప్రాతినిధ్యం వహించింది రైట్ సో ఇండియా వాజ్ రిప్రజెంటెడ్ బై మానస వారణాసి ఇన్ దిస్ 2021 మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ సో మిస్ వరల్డ్ 2021 ఎవరు కారోలినా బిలావ్స్కా పోలాండ్ దేశానికి చెందింది అన్నమాట రైట్ ఆ తర్వాత డిఫెన్స్ రిలేటెడ్ అంశాలను కనుక మనం ఒకసారి గమనిస్తే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్స్ ఎఫ్సిఎస్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ఇన్ బెంగళూరు ఓకే సో బెంగళూరులో ఎఫ్సిఎస్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ని ఆవిష్కరించారు ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు సో ముఖ్యంగా ఇక్కడ ఇండియాలోనే మొట్టమొదటి ఫస్ట్ 3D హౌస్ 3D ప్రింటింగ్ టెక్నిక్ ద్వారా ఒక గృహాన్ని ఒక ఇంటిని నిర్మించడం జరిగింది మిలిటరీ టెక్నాలజీ ఉపయోగించి ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కేవలం 45 రోజుల్లో ఈ ఇంటిని 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించారన్నమాట ఓకే 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక నాటో అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ అన్ మిలిటరీ అలయన్స్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎస్ఏ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ రైట్ సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒక మిలిటరీ కూటమి అన్నమాట రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా మరియు ఇతర యూరోప్ దేశాలతో కలుపుకొని ఏర్పాటు చేసిన ఒక మిలిటరీ కూటమియే ఈ నాటో రైట్ సో నాటో సైనిక విన్యాసాలను జరుపుతుంది రైట్ ఆ సైనిక విన్యాసాల పేరేంటి కోల్డ్ రెస్పాన్స్ 2022 సో నాటో బిగిన్స్ ఇట్స్ మిలిటరీ ఎక్సైజ్ బై నేమ్ కోల్డ్ రెస్పాన్స్ 2022 ఇన్ నార్వే సో నార్వే దేశంలో నాటోకి సంబంధించిన మిలిటరీ విన్యాసాలు వాటి పేరేంటి కోల్డ్ రెస్పాన్స్ 2022 పేరుతో మార్చ్ 14th నుండి ఏప్రిల్ 1st వరకు ఈ సైనిక విన్యాసాలు జరుపుతారన్నమాట ఓకే సో ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఈ కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ముఖ్యంగా నార్వేలో అదేవిధంగా నాటో కూటమిలో సభ్యులుగా ఉన్న దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి అన్నమాట ఓకే సో నాటో ప్రతి 2 సంవత్సరాలకి నిర్వహించే మిలిటరీ విన్యాసాలను ఏమంటారు అంటే కోల్డ్ రెస్పాన్స్ అని అంటారన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు ఏంటి కనుక చూసుకుంటే ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్సెస్ ఓకే సో ప్రతి నెలలో చాలా వరకు నివేదికలు విడుదలవుతూ ఉంటాయి అండ్ దాంట్లో భాగంగా ఇండియా స్థానం ఎక్కడుంది ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ రైట్ సో ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్సెస్ విషయానికి వస్తే హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఓకే సో ఈ హురూన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల జాబితాను ప్రిపేర్ చేస్తుంది అండ్ దాంట్లో భాగంగా ఇండియా నుండి ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా కుబేరుల్లో ఇండియా నుండి ముఖేష్ అంబానీ 9th ప్లేస్లో ఉన్నాడన్నమాట ఓకే సో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కుబేరుల జాబితాని కనుక మనం గమనిస్తే అందులో 9th ప్లేస్లో ఇండియా నుండి ముఖేష్ అంబానీ ఉన్నారు అండ్ ఇతని యొక్క టోటల్ విలువను కనుక మనం గమనిస్తే ద నెట్ వర్త్ $103 బిలియన్ ఓకే $103 బిలియన్ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని అంటే ఎలాన్ మస్క్ ఓకే స్పేస్ ఎక్స్ మరియు టెస్లా కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఉన్నాడు ఈ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇండెక్స్ ప్రకారం ఓకే ఇతని యొక్క వాల్యూ కనుక మనం గమనిస్తే $205 బిలియన్ ఆస్తితో ఇతను ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు టాప్ 10లో ఒక భారతీయుడు స్థానం సంపాదించుకున్నాడు అతనే ముఖేష్ అంబానీ 9th ప్లేస్లో ఉన్నాడన్నమాట ఓకే హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం ఇక యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సో ఈ రిపోర్ట్ని ప్రచురించే సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ సో ఈ సంస్థ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ప్రచురిస్తుంది అండ్ ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 136 సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 164 దేశాల్లో
ఈ రిపోర్ట్ స్టడీ చేయడం జరిగింది అండ్ ఆ 164 దేశాల్లో ఇండియా యొక్క ప్లేస్ 136th గా ఉందన్నమాట ఓకే అంటే ఇండియాలో ఉన్న ప్రజలు ఎక్కువగా సంతోషంగా లేరు అని ఈ నివేదిక చెప్తుంది రైట్ సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసే సంస్థ పేరేంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఇక టాప్ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏంటి అంటే ఫిన్లాండ్ ఓకే సో ఫిన్లాండ్ ఇస్ కన్సిడర్డ్ ద వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ రైట్ సో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉందన్నమాట చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది 149th ప్లేస్ లో 149th ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట సో ఓవరాల్ గా ఈ సర్వే 149 కంట్రీస్ లో చేశారు అండ్ ప్రపంచంలోనే అత్యంత దుఃఖదాయమైన దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓకే సో ఇండియా యొక్క ప్లేస్ 136th సో ఇలాంటి ర్యాంకింగ్స్ ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏంటి ఫిన్లాండ్ ఓకే ఫిన్లాండ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని విడుదల చేసే సంస్థ ఏది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రైట్ ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన నివేదిక విడుదలైంది ఓకే సో ముఖ్యంగా ఈ నివేదికను విడుదల చేసింది ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఓకే సో ఆయా ఎయిర్పోర్ట్స్ హ్యాండిల్ చేసే కస్టమర్స్ ఓకే సో మనకి ప్యాసింజర్స్ ఉంటారు కదా సో ఒక ఎయిర్పోర్ట్ నుండి దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ప్రయాణిస్తారు అనుకుందాం ఒక్కో ఎయిర్పోర్ట్ నుండి ప్రతి సంవత్సరం 50 లక్షల మంది ప్రయాణిస్తారు అనుకుందాం సో బేస్డ్ ఆన్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఈ ఎయిర్పోర్ట్లను ర్యాంక్ చేస్తుందన్నమాట ఓకే సో దాంట్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేని అనే రిపోర్ట్ని తయారు చేశారు దీంట్లో భాగంగా బెస్ట్ ఎయిర్పోర్ట్ బై సైజ్ అండ్ రీజన్ సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్టులు వాటి యొక్క ప్యాసింజర్ కెపాసిటీ దానిపై సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ర్యాంక్స్ ఎయిర్పోర్ట్స్ బేస్డ్ ఆన్ దర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దే ప్రొవైడ్ రైట్ సో ఎంతమంది ప్రయాణికులను ఈ ఎయిర్పోర్ట్లు హ్యాండిల్ చేస్తున్నాయి అదేవిధంగా అక్కడున్న ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి అని చెప్పేసి ఈ రిపోర్టు రకరకాల ఎయిర్పోర్ట్లని ర్యాంక్ చేస్తుంది అన్నమాట సో ఒకసారి కనుక మనం గమనిస్తే ఈ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్ ఇండెక్స్లో భారతదేశం నుండి 6 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ స్థానం సంపాదించాయి అన్నమాట 6 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ స్థానం సంపాదించాయి సో ఒకసారి కనుక మనం గమనిస్తే ప్రతి సంవత్సరం 40 లక్షలకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5th ప్లేస్లో నిలిచిందన్నమాట ఓకే సో ఇండియాలోనే 40 లక్షలకు పైగా ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్లో మొదటి స్థానంలో ఉంది ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉంది ఇక రెండవ స్థానంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉందన్నమాట న్యూఢిల్లీలో ఉంది ఇది 2nd ప్లేస్లో ఉంది ఇక 15 లక్షల నుండి 25 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిందన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి 15 నుండి 25 లక్షల ప్రయాణికులను హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్లో అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్లో ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ 40 లక్షలకు పైగా ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్లో మొదటి స్థానంలో నిలిచింది ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక 5 లక్షల నుండి 15 లక్షల ప్యాసింజర్లను ఒక సంవత్సరానికి హ్యాండిల్ చేయడంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్లో ఉంది ఇది 2nd స్థానంలో నిలిచిందన్నమాట ఇక 2 లక్షల నుండి 5 లక్షల ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే బెస్ట్ ఎయిర్పోర్ట్గా చండీగఢ్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది రైట్ సో ముఖ్యంగా మనం మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి గుర్తుపెట్టుకోండి 15 లక్షల నుండి 25 లక్షల మంది ప్యాసింజర్స్కి అత్యుత్తమ సర్వీస్ అదేవిధంగా వాళ్ళ యొక్క హ్యాండ్లింగ్ కెపాసిటీలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే 1 ఎయిర్పోర్ట్ అన్నమాట ఓకే 40 లక్షలకు పైగా ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ తర్వాత మనకు సిప్రి అనే సంస్థ
అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలు అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి, దిగుమతి చేసుకుంటున్నాయి. సో దీని నివేదిక అన్నమాట. సో సిప్రి అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఏ పేరుపై అంటే ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ పేరు మీద ఈ రిపోర్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ దిస్ రిపోర్ట్ మెయిన్లీ డీల్స్ విత్ ద ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఏ దేశాలు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి, ఏ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి అని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది. ఈ నివేదిక ప్రకారం ముఖ్యంగా మనకు ఇండియా అండ్ సౌదీ అరేబియా ఎమర్జ్డ్ యాజ్ లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆర్మ్స్ బిట్వీన్ 2017-21. ఓకే, సో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అంటే ఇండియా. ఇండియా తర్వాత ర్యాంక్లో సౌదీ అరేబియా ఉందన్నమాట. ఓకే, సో ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంతంగా ఆయుధాలను ఎగుమతి చేసే దేశం అంటే ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏది అంటే యుఎస్ఏ. యుఎస్ఏ తర్వాత సెకండ్ ప్లేస్లో రష్యా ఉందన్నమాట. ఓకే, దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే ఎగుమతి చేసే దేశాల్లో యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంటే ఎగుమతి చేసే దేశాల్లో రష్యా సెకండ్ ప్లేస్లో ఉంది. రైట్, సో ఒకసారి కనుక గమనిస్తే ఇండియా అండ్ సౌదీ అరేబియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయుధాల దిగుమతిలో 11% ఇండియా మరియు సౌదీ అరేబియా వాటాగా ఉందన్నమాట. రైట్, సో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యధికంగా ఆయుధాలను అంతర్జాతీయ దేశాల నుండి దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఇండియా స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఇండియా, సౌదీ అరేబియా తర్వాత ఈజిప్ట్, ఆస్ట్రేలియా మరియు చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓకే, టాప్ 5 కంట్రీస్ ఏవి అనంటే ఇండియా, ఆ తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా అండ్ చైనా. రైట్, ఇక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆయుధాల ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి లేదా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల విషయానికి వస్తే యుఎస్ఏ టాప్ పొజిషన్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆయుధాల ఎగుమతి ఏదైతే ఉందో దాంట్లో యుఎస్ఏ యొక్క వాటా 39% ఉంది. 39%గా ఉందన్నమాట. ఓకే, సో మిగతా తర్వాత స్థానంలో మనకు రష్యా ఉంది. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను అతి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం ఏది అంటే దట్ ఈస్ యుఎస్ఏ. దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? దట్ ఈస్ ఇండియా. రైట్, సో ఈ రెండు పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకు కొన్ని స్కీమ్స్ కూడా వార్తల్లో నిలిచాయి. ఓకే, ఐదర్ ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ఈ స్కీమ్స్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, కౌశల్య మాతృత్వ యోజన. సో ఈ కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్న భూపేష్ బాఘేల్. ఓకే, కౌశల్య మాతృత్వ యోజన పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా మహిళలకు, ఓకే, సో రెండవసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అన్ అలవెన్స్ ఆఫ్ 5,000 వుడ్ బి ప్రొవైడెడ్ టు ఏ ఉమెన్ హూస్ సెకండ్ గర్ల్ చైల్డ్ ఉన్న ఉమెన్కి 5,000 రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు ఈ కౌశల్య మాతృత్వ యోజన ప్రకారం. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఈ కార్యక్రమంలో భాగంగా రెండవసారి ఆడపిల్ల కనుక జన్మిస్తే ఆ తల్లికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా. రైట్, ఆ తర్వాత హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతృశక్తి ఉదయమిత స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. మాతృశక్తి ఉదయమిత స్కీమ్. మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఉమెన్ ఆంటర్ప్రినర్స్. ఓకే, సో మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా తమని తాము తీర్చిదిద్దుకుందాము అని ఎవరైతే మహిళలు భావిస్తున్నారో అలాంటి మహిళలకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం
ప్రారంభించిన కార్యక్రమమే ఏంటది మాతృశక్తి ఉదయమితా స్కీమ్ ఓకే మాతృశక్తి ఉదయమితా స్కీమ్ సో ఈ కార్యక్రమాన్ని హర్యానా చీఫ్ మినిస్టర్ గా ఉన్న మనోహర్ లాల్ కట్టర్ ప్రారంభించడం జరిగింది అన్నమాట ఓకే సో మాతృశక్తి ఉదయమితా స్కీమ్ ఇట్ ఇస్ మెయిన్లీ ఏ స్కీమ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆల్ దోస్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా క్లియర్ ఆ తర్వాత ఉమెన్ అట్ వర్క్ పేరుతో వావ్ ప్రోగ్రామ్ ఓకే వావ్ అంటున్నారు దీన్ని ఉమెన్ అట్ వర్క్ వావ్ ప్రోగ్రామ్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నమాట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సో ఈ వావ్ ప్రోగ్రామ్ లేదా ఉమెన్ అట్ వర్క్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రాబోయే సంవత్సర కాలంలో 500,000 ఉద్యోగాలను ఎవరైతే మహిళలకు స్కిల్డ్ మహిళలు ఎవరైతే ఉంటారో ఏదో ఒక స్కిల్ ఉన్న మహిళలు ఉంటారు కదా సో ఆ మహిళలకు రాబోయే సంవత్సర కాలంలో 500,000 ఉద్యోగాలను ఏర్పాటు చేయాలి 500,000 ఉద్యోగాలను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఉమెన్ అట్ వర్క్ పేరుతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నమాట ఓకే ఉమెన్ అట్ వర్క్ లేదా వావ్ ప్రోగ్రామ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కర్ణాటక అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ 5 lakh జాబ్స్ టు ఆల్ దోస్ స్కిల్డ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ ఓకే ఏదో ఒక నైపుణ్యం ఉన్న ఆడవారు ఉంటారు కదా రాష్ట్రంలో వాళ్ళ కోసం 500,000 ఉద్యోగాలను సృష్టించడమే ఈ ఉమెన్ ఎట్ వర్క్ లేదా వావ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు బసవరాజ్ బొమ్మాయి రైట్ సో ఇలాంటి పాయింట్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు గనక గమనిస్తే బుక్స్ అండ్ ఆథర్స్ ఓకే పుస్తకాలు వాటి యొక్క రచయితలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఫస్ట్ బుక్ను కనుక మనం గమనిస్తే ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ ఓకే సో ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ అనే పుస్తకాన్ని రత్నాకర్ శెట్టి అనే వ్యక్తి రాశాడన్నమాట ఓకే సో ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ రత్నాకర్ శెట్టి సో ఇతను బీసీసీఐ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇందులో ఒక సభ్యుడిగా పనిచేశాడు సో అతని యొక్క మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక ఆటోబయోగ్రఫీని ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ పేరుతో రత్నాకర్ శెట్టి ఒక ఆటోబయోగ్రఫీని రాశాడన్నమాట ఓకే ఆ తర్వాత లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ సో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న భూపేంద్ర యాదవ్ ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది ఆ బుక్ పేరేంటి రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ పేరుతో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు ఒక బుక్ను లాంచ్ చేశారన్నమాట ఓకే సో ఈ బుక్ని పబ్లిష్ చేసింది ఎవరు అని అంటే వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నోయిడాలో ఉన్న వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది ద రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఓకే ఈ బుక్ని లాంచ్ చేసింది ఎవరు లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ రైట్ ఆ తర్వాత ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ అనౌన్స్ టు రిలీజ్ ఎ బుక్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రైట్ సో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవితాన్ని ఆధారంగా ఒక బుక్ని ఇనాగరేట్ చేయనున్నారు ఆ బుక్ పేరేంటి అంటే మోడీ అట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ ఓకే సో ఇది ఆ బుక్ పేరు అన్నమాట ఓకే సో మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పేరుతో భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాల కాలంలో అంటే మోడీ గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా అదేవిధంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఈ 20 సంవత్సరాల కాలంలో మోడీ ఏం సాధించాడు అని చెప్పేసి మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పేరుతో బీజేపీ ఒక పుస్తకాన్ని తీసుకురానుంది అన్నమాట రైట్ ఆ తర్వాత సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు మార్చ్ అండ్ ఇంకో నెక్స్ట్ పార్ట్ కూడా రాబోనుంది ఓకే సో పార్ట్ 4 అంటున్నాం దాన్ని సో దాంతో మార్చ్కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీస్ కరెంట్ అఫైర్స్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ సో ఇందులో నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ రావు రైట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ